రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజకమైన పరిపాలన అందించడం వలనే రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిందని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. కావలి మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియాలో ఎన్ని కుట్రలు చేసినా ఎంతగా విష ప్రచారం చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని అన్నారు. నిజాయితీ విశ్వసనీయత ప్రాతిపదికగా తీసుకుని పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల అపారమైన ఆత్మీయతతో కూడిన అభిమానంతో రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి చారిత్రాత్మకమైన విజయం అందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కావలి నియోజకవర్గం పరిధిలో 74 మున్సిపాలిటీలో మొత్తం ఏకగ్రీవాలు ప్రజలు తీర్పిచ్చారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తీసుకోవడం జరిగింది. ఆనాడు కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఈ పంచాయతీ ఎన్నికలు వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలు గెలిచాయన్నా కూడా ఏదో మావారు గెలిచామని ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో ప్రజలకు తెలుసు, మీడియాకి తెలుసు. అందుకే ఈరోజు ప్రజలంతా పెట్టిన పథకాలు పేద ప్రజలకి ఏ విధంగా ఇచ్చిన వాటికి కట్టుబడి ప్రతి ఒక్కటి కూడా ఏదైతే చెప్తున్నాడో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందజేసిన గొప్ప నాయకుడు మన జగన్మోహనుడు గారిని గౌరవంగా మనందరికీ చెప్పుకోవాలి. అందుకే ఈ రోజు జరిగిన మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో రాష్ట్రమంతా కూడా జగనన్నకి ఏకపక్షంగా పిలిపించి కనీ విని ఇవ్వగల ఏంటో భారతదేశంలోనే ఎక్కడ ఏ విధంగా ఏ ముఖ్యమంత్రి సాధించిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 75 మున్సిపాలిటీలో ఎలక్షన్ జరిగితే 74 స్థానాలు ఈరోజు నిజంగా భారతదేశ ప్రభుత్వమైన రికార్డు. అంతేకాదు 11 కార్పొరేషన్స్ లో ఈరోజు ఎలక్షన్ జరిగితే ప్రజల తీర్పు 100% 11 కార్పొరేషన్స్ తీర్పించాయో ఇప్పటికన్నా తెలుగుదేశం నాయకులకి దాని చుట్టూ ఉన్న పార్టీలకి అర్థమై ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద విశ్వాసం ఉంచారు, ప్రజలకు మంచి చేశారు కాబట్టి తప్పకుండా ప్రజలు మనల్ని గెలిపిస్తారని ఒక నమ్మకంతో ఈరోజు ఈ పోటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే అటుపక్క చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఓడిపోతామో ఎక్కడ ప్రజలు మర్చిపోతారో అని భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు లోకేష్ గారు అదేవిధంగా వాళ్ళ నాయకులంతా కూడా పోయి గల్లి గల్లి ఈది వీధి ప్రచారం చేసినా కూడా ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచి వాళ్ళకి దెబ్బ తిరిగిపోయిందేమో.